గడ్డ మీద పుట్టినటువంటి ప్రముఖ కవులు దాశరథి సినారే. వారు తెలుగు తెలంగాణ సాహిత్య లోకానికి చేసిన సేవలు మనందరికీ తెలుసు. నేడు రవీంద్ర భారతిలో శృతిలయ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో గతంలో ఎన్నో అవార్డు, కాలోజీ లాంటి గొప్ప గొప్ప అవార్డులు సంతం చేసుకున్న ప్రముఖ వాగ్గేయకారుడు గోరెట్టి వెంకన్న గారికి ఈరోజు దాశరథి పురస్కారం అవార్డు వచ్చింది. ఈ అవార్డు వచ్చినందుకు వారు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు, అసలు ఈ అవార్డు తీసుకున్నందుకు వారు ఏ రకంగా ఉన్నారు, వారి మాటలు అనేది తెలుసుకుందాం. చెప్పండి గోరెట్టి వెంకన్న గారు, గతంలో మీకు ఎన్నో సాహితీ పురస్కారాలు కూడా లభించాయి, ఈరోజు రవీంద్ర భారతిలో మీకు దాశరథి గారి సాహిత్య పురస్కారం లభించింది, మీరు దానికి మీ స్పందన ఏంటి? ఇప్పుడు ఆమని గారు భాష, ఆమని తెలంగాణ భాష సంస్కృతి సౌజన్యంతో పెట్టిన అవార్డు పెట్టినారు వాళ్ళు. అది ప్రేమతోనే ఆమని గారు కళాకారులు వాళ్ళ పాప సీరియస్ చాలా కాలంగా సిన్సియర్గా పనిచేసే సంస్థ అది, శృతిలయ ఆర్ట్స్ అకాడమీ. మంచి అద్భుతమైన గాయకులు, అద్భుత వాళ్ళ మీద వాళ్ళు మనం అవార్డు తీసుకోవడం కంటే అవార్డు అనేది ఎవరిచ్చే ప్రభుత్వాలు అవార్డుకు చిన్న పెద్ద ఉండదు. ప్రభుత్వాలు ఇచ్చే అవార్డులు ఒక రకమైతే మంచి సంస్థలు తీసుకోవడం వల్ల వారితో మనకున్న అనుబంధాన్ని వాళ్ళ ఆప్యాయత తెలియజేస్తే తర్వాత ఆ సంస్థలు కూడా మన వల్ల ఆ సంస్థ యాక్టివిటీస్ వల్ల లోకానికి ఇతను జరుగుతుంది. అందుకనే తీసుకున్నాం మంచి అవార్డుని. ఆశ నాకే కాదు, ఆశారాజు గారని ప్రముఖ కవి 18 కావ్య సంపుటలు వేసినాడు. తర్వాత శివారెడ్డి గారికి అనుంగు శిష్యుడు అనొచ్చు, చెలిక శివారెడ్డికి దగ్గర ఆయన అడుగుజాడ నడిచే కవి ఆశారాజు మా అందరికి దగ్గర, ఆయనతో పాటు ఇవ్వడం అనేది బాగుంది. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్న మహాకవి దాశరథి గారు, ఆయనే కవిత్వాలు మీకు ఎక్కువగా ఏమి చదువుతుంటారు, ఆయన రచనలో మీకు ఎక్కువ ఏది ఇష్టమైంది? దాశరథి గారు అగ్ని అన్నీ ఆయన ఆయన రాసిన కావ్యాలు కానీ అన్నీ నాకు ఎంఏ చదువుకు పాఠ్యాంశాలుగా ఉన్నప్పుడు చదువుకున్నాము. తన ఇష్టం ఉండటం కాదు, ఆయన కూడా బోలా మనిషి, తనకంటూ రావాల్సినంత ఏది ఉందని లేదని ఒక నిర్వీకార తత్వంతో బతికిన మహాకవి దాశరథ్ గారు కానీ తెలంగాణ నేలపైన శ్రీనారాయణ గారు వాళ్ళంతా మంచి గొప్ప కవులు. వాళ్ళు అన్నికంటే అయ్యిచ్చలని సముద్ర గర్భం, ఏ దాల్చిన బడ బారణం అనే ఒక మేనిఫెస్టో, కమ్యూనిస్ట్ మేనిఫెస్టో 1945 వస్తే ఆ మేనిఫెస్టో ఎప్పటికెట్టుందో, బుద్ధుడు ఒక మాట చెప్తే రెండు రాజ్యాల మధ్య ఎప్పుడు వివాదాలు, రెండు వర్గాల మధ్య ఎప్పుడు యుద్ధం ఉంటుంది అన్నట్టు, ఈ దేశ లోకంలో కనపడని భాస్కరులు త్యాగాలు చేసే వాళ్ళ గురించి, రెండు వర్గాల మధ్య అంటే ఆకలి అనార్థులు దుఃఖము మతాలు కులాలుండని గొప్ప సమాజం ఎప్పుంటుందని ప్రశ్నించుడు. అలాంటి గేయం ప్రపంచ స్థాయి గేయం అది, దాశరథ గేయాల్లో గొప్ప గేయం. అలాంటి మహాకవి పేరుతోనే మనకు ఎవరు చెప్పినా ఆయన గొప్పతనం అది, ఆయన పేరుతో చాలా వాటి ఉన్నాయి. దాశరథి గారి పేరుతో ప్రభుత్వం ఇస్తుంది ఇస్తుంది శృతిలో వాళ్ళు ఇచ్చారు, అది సంతోషం వారి సంస్థకు మంచిది. మా దాశరథి గురించి మనం చెప్పేటంత స్థాయిగా చదువుకొని మౌనంగా ఉండాలి, ఎందుకంటే మన మన వయసు కాదు, మన పద్ధతి కాదు. ఆయన గ్రేట్ పోయిట్ అది, ఎందుకంటే ఆయన శిల్పి పద్యాలు మొదలుకొని అన్నీ చిన్నప్పటి నుంచి చదువుకున్నామని నేను అయితే. నాకు వ్యక్తిగతంగా కృష్ణశాస్త్రి నాకు బాగా ఇష్టమైన కవి, కృష్ణశాస్త్రి దువ్వూరు రామరెడ్డి ఆ వరవళ్ళు ఉంటూ దాశరథి గారిని లేటు చదువుకున్నాను చిన్నప్పుడే మా కృష్ణశాస్త్రి, అందుకని ఇప్పటికీ దాశరథి గారికి శతదా ప్రణామాలు అంతే. ఈ నెల 22 దాశరథి గారి జయంతి వేడుకలు ఉన్నాయి, ఆయనకు నివాళులర్పిస్తూ మీరు ఏదైనా ప్రత్యేకంగా దాశరథి గారికి ప్రత్యేకంగా ఏమన్నా నివాళులర్పిస్తూ చిన్న పద్యం కానీ ఆయనకు సంబంధించిన ఏదైనా ఒకటి? అగ్నిధారలు కురిపించిన రుద్రనేత్రుడు అతడు, ఆధిపత్యములు అధిక్కరించిన కలము యోధుడు అతడు, జైలు గోడల పైన జైలు గోడల లాఠీలు అదిలించి తూటాలను అదిలించి జైలు గోడల పైన కవితాక్షరాలు అలికించి కవనం స్వసుఖం కోసం కాదని లోకహితం కోసం అని చెప్పి నమ్మిన మహోన్నతమైన తెలంగాణ గొప్ప కవి దాశరథి గారు, వారిద్దరి నదములు అంత గొప్పవారు. శృతిలయ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో దాశరథి సాహిత్య పురస్కారం వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది అని ఆయనకు ప్రత్యేకమైన నివాళులు అర్పిస్తూ ఈ అవార్డు అందించిన సంస్థకు కృతజ్ఞతలు చెప్తున్నారు ప్రముఖ వాగ్గేయకారుడు గోరెట్టి వెంకన్న. కెమెరా పర్సన్ సిద్దిక్తో విజయ్, V6 న్యూస్, హైదరాబాద్.